हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। नी वीडियो लो रव्व तो स्वीट चूपिस्तुन्नानंडी। चाला ईजी गा चेसुकोवच्चु, चाला बागुंटाई, सॉफ्ट गा अवि। ई वीडियो चूसि तप्पकुंडा ट्राई चेयंडी। इप्पुडु तयारु चेसे विधानं चूद्दामु। मुंदुगा गैस ऑन चेसुकोनी कड़ाई पेट्टुकोवाली। दांट्लो ओक स्पून नेय्यि वेसुकोंडी। मुंदु रव्वनी लाइट गा वेयिंचुकोवाली। अंदुकोसम ओक स्पून नेय्यि अयिते सरिपोतुंदी। वेसुकोनी दींट्लो इप्पुडु नेय्यि करिगिन तर्वात ओक अर कप्पु रव्व वेसुकोवाली। రవ్వని మరీ ఎక్కువ వేగించాల్సిన అవసరం లేదు, అంటే కలర్ మారేదాకా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది। అంటే ఒక 3 నుంచి ఒక 4 నిమిషాల సేపు వేయించుకోండి। రవ్వ ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకోండి। అర కప్పు రవ్వకి ఒక కప్పు పాలు అయితే సరిపోతాయి। గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి। ఎక్కడ ఉండాల లేకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి పాలని। అలాగే దీంట్లో ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోండి, తినేటప్పుడు మరీ చప్పగా లేకుండా బాగుంటుంది। ఈ ప్లేస్ లో మీరు మిల్క్ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు। ఒక స్పూన్ పంచదార వేసుకొని ఇది దగ్గరికి అయ్యేదాకా కలుపుకోండి। మరి ఇది దగ్గరగా గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం దగ్గరగా అయ్యి కొంచెం ఇలా లైట్ గా సాఫ్ట్ గా ఉన్నప్పుడే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి, కొద్దిగా ఇది వేడి తగ్గనివ్వండి। ఇంతలోకి మనం పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాము। పంచదార పాకం కోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి। దాంట్లో ఒక కప్పు పంచదార తీసుకోవాలి, అర కప్పు రవ్వ తీసుకున్నాం కదా, అర కప్పుకి ఒక కప్పు పంచదార తీసుకోవాలి। అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి। వేసుకొని పూర్తిగా ముందు ఈ పంచదారని కరిగించుకోండి। పంచదార పూర్తిగా కరిగిపోయింది కదా, ఇంకొద్దిగా సేపు మరిగించుకోండి। అంటే మనకి ఇది తీగ పాకం కానీ ఏ పాకం అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫోర్ రెండు ఫింగర్స్ మధ్యపై ఇలా చెక్ చేస్తే కొంచెం బంకగా అనిపిస్తే కనుక మనకి ఇది రెడీ అయిపోయినట్టే। ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి। ఇలా ఉంటే మనకి పంచదార పాకం రెడీ అయినట్టే। ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఆఫ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోండి। ఇక్కడ చూడండి, రవ్వ ముద్ద కూడా మనకి కొద్దిగా వేడి తగ్గింది కదా, దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి। తీసుకొని దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి। ఇలా మైదా పిండి వేయడం మూలంగా మనకి ఆయిల్లో డీ ఫ్రై చేసేటప్పుడు పగిలిపోకుండా మనకి బైండింగ్గా పనికొస్తుంది। ఒక 2 స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుంది। వేసుకొని బాగా కలుపుకోండి। అలాగే దీంట్లో ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసుకోండి, చిటికెడే వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు। వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి। ఇది వేడి తగ్గిన తర్వాత కొద్దిగా గట్టిగా అయింది కదా, అలాగే మైదా పిండి వేసాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఈ రవ్వ ముద్ద అనేది। కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోండి, ఇది కొంచెం సాఫ్ట్గా ఉండాలి, అందుకని ఒక 2 స్పూన్లు అలా పడతాయి పాలు, ఒక 2 స్పూన్ల పాలు అలా వేసుకొని సాఫ్ట్గా కలుపుకోండి। అంటే మనం చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకి ఇది ఆయిల్లో డీ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి। ఇక్కడ చూడండి, మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ విధంగా ఇలా ముద్దలాగా ఉండాలి, ఇంత సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా ముద్దను తీసుకొని ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో చేసుకోండి। నేను వచ్చి ఇక్కడ చిన్న చిన్న బిల్లల్లా చేసుకుంటున్నాను। మీరు ఇది సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు, రౌండ్గా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోండి। కానీ ఇవి చేసుకునేటప్పుడు ఎక్కడ పగులు లేకుండా చేసుకోండి నీట్గా। ఇలా సిలిండర్ షేప్లో అయినా చేసుకోండి, బాగుంటుంది। ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి। ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో వేసుకోండి।
ఆయిల్లో వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే తిప్పకూడదు, 1 నిమిషం తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పితే విరిగిపోతాయి. వేయించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయించుకోండి, జాగ్రత్తగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండో పక్కకి తిప్పుకోండి అన్నిటినీ. ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నాన్ స్టిక్ కడాయిలో డీప్ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అంటుకోకుండా ఉంటాయి, అడుగు అంటకుండా నాన్ స్టిక్ కడాయిలో అయితే. రెండు పక్కల తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం డీప్ ఫ్రై అవ్వడానికి కూడా టైం పడుతుంది, అలా చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోండి. విధంగా మిగతావి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ పంచదార పాకంలో వేసుకోండి. మనకి పంచదార పాకం కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. పంచదార పాకంలో వేసుకొని రెండు పక్కలే పంచదార పాకం పట్టినట్టు చూడండి. మనకి పంచదార పాకంలో ఒక 15 నిమిషాలు అలా ఉంచుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూడండి పంచదార పాకం పీల్చుకొని సాఫ్ట్గా అయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, చూసారు కదా రవ్వతో చేసిన స్వీట్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. లోపల సాఫ్ట్గా ఒకటి చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.